మంచిర్యాల జిల్లా మందమరిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా జరపాలని పోస్టల్ విడుదల చేస్తూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మందవరిలో ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం రజాకర్లకు దోపిడీదారుల పెత్తందారుల వ్యతిరేకంగా పోరాడినటువంటి 4000 మంది కమ్యూనిస్టులు ఆనాడు బాంచందర కాల్మక్త అన్న చేతులకు బందూకులు ఇచ్చి అలా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరోచితమైనటువంటి పోరాటంలో అసూలు బాచినటువంటి అమరవీరులను స్మరిస్తూ 11 తారీఖు నుండి 17 తారీఖు వరకు మరి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ సాయుధ పోరాట బస్ యాత్ర జరగడం జరుగుతుంది మన తెలంగాణ జిల్లాలో. అందులో భాగంగా మన జిల్లాకు 17 తారీఖు రోజు నస్పరు గ్రామ పంచాయతీలో ఆ జాతర వస్తుంది కనుక అక్కడ ఉన్నటువంటి ఆ జాతరలో బహిరంగ సభ జరుగుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు అదే విధంగా మరి మహిళా సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం ట్రేడ్ యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ మందవారి పట్టణ సమితి నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే ఇవాళ పెట్టండి అక్క ఒక భారత కమ్యూనిస్టు పార్టీకే ఉంది. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టు పార్టీలే తప్ప వేరే వారు కారు. వాళ్ళందరూ ఇలా బూర్జా ప్రభుత్వాలు ఉన్నటువంటి బూర్జా పాలకులు కూడా ఇవాళ మేము తెలంగాణ సాయుధ పోరాటాన్ని విజయవంతం చేయాలని మరి అట్లున్నటువంటి నాయకులు ఇవాళ అధికారికంగా ఈ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ మరోసారి ఈ తెలంగాణను దగా చేసేటువంటి ప్రయత్నములు ఈ పాలక ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ పాలక ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలంటే తెలంగాణ సాయుధ పోరాటాల వారసుల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మన తెలంగాణ ప్రాంతంలో మరో తెలంగాణ ఉద్యమం కొనసాగితే తప్ప ఈ దొరల పాలన అంతమొందించాలంటే మరి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిలుపుకు మరి ప్రజలు మరి ప్రజాశ్రేణులు ప్రజాస్వామికవాదులు అందరూ ఏకమై ఈ యొక్క దొరల పాలన అంతం చేయడానికి మనం కంకరబద్ధులు కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఇలా తెలంగాణ వార్షికోత్సవ సందర్భంగా ప్రజానీకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. తెలంగాణ